సలీం, ఏంటి ఇక్కడ? అనార్కలి కోసం. అనార్కల? ఎక్కడ? ఏది కనపడటం లేదే. గేమ్స్ వద్దు, డైరెక్ట్ అయిపోదాం. నీ కూతురు నాకి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నీ పేరు కూడా నాకు తెలియదు, అనామకుడు. నా కూతురు కాబోయే స్టార్, సినిమా హీరోయిన్ అవుతుంది. నీలాంటి ఆమరగాడికి లబ్బరప్పుడు. నా కూతురు ఎక్కడా, నువ్వెక్కడా? చూడు, తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు. ఏంటి? తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు. నీడను కూడా ముట్టుకోలేనన్నావు కదా. నేను శైలుని పెళ్లి చేసుకుంటున్నాను. వెంకట్ వెడ్ శైలజ. కాదని ఎవడన్నా శైలుకి ఇష్టలేని పని చేశాడనుకో, వెంకట్ కిల్స్. పోయింటే కన్న తండ్రి కళ్ళ ముందు అందరూ చూస్తుండగా వాడెవడో వచ్చి ముద్దు పెట్టుకుంటే ఒక మాట మాట్లాడవా నువ్వు? పైగా తన్మయత్వం. ఏమే, కన్న తల్లి మీద ఒట్టేసి చెప్పావు కదే, తనకన్నా ఎక్కువైపోయాడు. అమ్మ మీద ఒట్టేసింది సినిమా యాక్ట్రెస్ అవ్వాలని, వెంకట్ ని మర్చిపోవాలని కాదు. ఇంకా అనవసరం, నేను బ్రతుకుండడం అనవసరం. ఏమే, అది పక్కన పెట్టు, నేను కాల్చుకుని చచ్చిపోతా. ఏమే, పెట్టమంటే తీసి పెట్టేస్తావా? మీరే కదండి చెప్పారు. నడుండే బయటికి నడుండి, అల్లుడేదో చేసుకుంటాడంట, మధ్యలో మనం ఎందుకేడా నడుండి. నీకు కాలుతుందే. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. కోలా రంగారావు వచ్చిండు, రమ్మను. అయ్యా భద్రంగా, నా దేవుడన్నయ్యా, నన్ను నా కూతురు నువ్వే కాపాడాలన్నయ్య. అయ్యా అయ్యా అయ్యా, నా కూతురు మీద చాలా ఆశ పెట్టుకున్నాను. ఒక్కనొక్క కూతురు సార్ బొమ్మలా చూసుకున్నాను సార్. బొమ్మ మావాడు కూడా నీ కూతురు బొమ్మలోనే చూసుకుంటున్నాడు, కాకపోతే ఇంట్లో కూడా చూసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు అంటే 10 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి నీ కూతురు పెళ్లి చేసుకుంటాడు. కోట్లు వస్తుంటే లక్షలు ఎవడ కావాలి? ముందు ఈ నడ్డం పెట్టుకుని సలీం గార్డెన్ లేపేద్దాం, తర్వాత ఇటు సంగతి. 10 లక్షలే నాకే, ఏది ఎక్కడ డబ్బి సార్? దేవుడు నాకు ఎక్స్ట్రా పండించాడు గాని ఎక్స్ట్రా తెలివితేటలు ఇవ్వలేదు. ఇచ్చుంటే మీ మనసు అప్పుడే కనిపెట్టిస్తే వాడిని, కానీ అదృష్టం నాకు లేదు సార్. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? ప్రతి అడ్డమైన వేళకి నా కూతురు మీద ఎక్కడ సార్? నేను ఈయన అనట్లేదు సార్, ఈయన బంగారం గోల్డ్, నేను ఆడినంటున్నాను సార్. ప్రేమ ప్రేమ అని నా కూతురు వెనక పడ్డాడే ఆడినంటున్నాడు. పేరు వెంకట్. 6 అడుగులు అందంగా ఉంటాడు, అదే ఆడితో ప్రాబ్లం. వెంకట్ అంటే నువ్వేనా? అవును. అన్నరామ్ అంటుండు, ఈ ఇలాకాకి ఒక్కడే అన్నుండు, భద్రన్న. భద్రన్నకి నాతో ఏం పని? బాబు ఉన్నాడు, బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తా. మీరు వెళ్తా ఉండండి, వచ్చేస్తాను. ఏం జరిగాడు? మనం ఒకటి చెప్తే ఇంకోటి చెప్తాడు.
ఏడువా ఇది, మేమేం చేసినామని గట్లా ఉడుకుంటున్నావు? సారీ అండి, సారీ. నేను వస్తాను చెప్పా కదా, నేను వస్తా. బాబు మీద, బాబు మీద వస్తుంది, చెక్కండి ప్లీజ్. ఏయ్, నేనేం చెయ్యా, ముద్దు చేస్తున్నా బిడ్డని, ముద్దు చేస్తున్నా. పో, తీసుకపో. అరే చెప్పినా కదా తీసుకపో, నడు. అరే ఏం తగ్గాడు, పాగలు కాలేకున్నాడు. నీ ముఖం నాకు చూపించుకో, అవతలిగిపో అన్నా. వెళ్ళిపో. బాబాయ్, నువ్వు కాబట్టి కొట్టం లేచరాళ్ళని, నేనైతే టైమా కొట్టేతిను రే. కడపరా మాది రాయలసీమ పులి, రే రాడు తీరా ఎరగదీ చెత్తలాళ్ళే. గురువారం నేను మాట్లాడొస్తా. మావాడు రమ్మన్నాడు, నువ్వు రాలే. మావాడే వచ్చాడు. ఎందుకంటే బేఫిగర్ గూకున్నావు. ఏయ్
అన్న మీ వాళ్ళని కొట్టింది నేనే. దాంట్లో నాదేం తప్పులేదు. నువ్వు రమ్మన్నావు, నేను వస్తా అన్నాను. బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తా అన్నాను. బాబు మీద చెయ్యేశారు. బాబు మీద చెయ్యేస్తే నా రిక్వెస్ట్ కొడుకు. బాబాయ్ చూడబ్బాయ్, పెద్దోళ్ళు చెప్తాండా నా మాటను, ఆ అమ్మాయిని మర్చిపో. ఏ అమ్మాయి? అదే ఎవర్రా? శైలజ. శైలజ. శైలునా? ఎందుకు? ఎందుకేంది బాయ్? శైలజ మీద మా వాడు మనసు మారేసుకుండు. వరంగల్ లో ఉండవు, కొన్ని కరీంనగర్ లో ఉంటాం. ఆగండా. చూడు బాబాయ్, మీ వాడు శైలుని ప్రేమిస్తున్నాడు. శైలు మీ వాడిని ప్రేమిస్తోందా? గది ప్రేమించడందయ్య, మా వాడు ప్రేమించండు, అంతే చాలు. చాలదు బాబాయ్, చాలదు. మీ వాడు శైలుని ప్రేమిస్తున్నాడు, నేను శైలుని ప్రేమిస్తున్నాను, కానీ శైలు నన్నే ప్రేమిస్తుంది. శైలు నాది. చిన్నవాడిని చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళిపోండి. శైలు నాది.